గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం చేకూరులో మట్టి లారీలను అడ్డుకున్నారు గ్రామస్తులు. తమ గ్రామంలో నుంచి వెళ్లేందుకు వీల్లేదంటూ అడ్డగించారు. పోలీసులు జోక్యం చేసుకుని లారీలను పంపేయడంతో గ్రామస్తులు మండిపడుతున్నారు. చేకూరు సమీపంలోని క్వారీలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రోజుకు 200 లారీలు గ్రామంలో నుంచే వెళుతున్నాయి. దీనిపై గ్రామస్తులు అభ్యంతరం చెబుతున్నారు. లారీల రాకపోకల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, నిన్న ఒక్కరోజే 3 గాయపడ్డారని అంటున్నారు. పైగా మట్టి క్వారీ హైస్కూల్కి దగ్గరగా ఉండడంతో పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. డస్ట్ అలర్జీలతో బాధపడుతున్నారని చెబుతున్నారు. తమ ఊళ్ళో మట్టి లారీలు తిరగడానికి ఒప్పుకోమని స్పష్టం చేస్తున్నారు గ్రామస్తులు. స్కూల్ విద్యార్థులు కూడా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మట్టి కాలుష్యం వల్ల స్కూల్కి వెళ్లలేకపోతున్నామని అంటున్నారు. విద్యార్థులు అనారోగ్యం పాలవుతుండటంతో తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే లారీలు నిలిపివేయాలని ఆందోళనకు దిగారు. వైపు గ్రామస్తులు అభ్యంతరం తెలుపుతున్నారు. పోలీసుల దగ్గరుండి మట్టి లారీలను తరలించడం విమర్శలకు తావిస్తోంది.